ఈనాడు భక్తులను అనుగ్రహించేందుకు వేయించేసినటువంటి ప్రసన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సుఖబోధానంద స్వామి వారు, అలాగే హరికృప పీఠాధీశ్వర స్వామి హరి చైతన్య పూరిజీ మహారాజ్ స్వామి వారికి గురువందనం. మా చైర్మన్ గారి చేతుల మీదుగా, అలాగే ఈనాటి ముఖ్య అతిథి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గురువందనం. స్వామి హరిచైతన్య పురుజీ మహారాజ్ 1960లో శ్రీకృష్ణ జన్మక్షేత్రం బృందావంలో జన్మించిన స్వామివారు ఉత్తర భారతంలోని అనేక రాష్ట్రాలలో విశిష్ట ఆశ్రమాలను స్థాపించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. గత 3 దశాబ్దాలుగా వారి ఆధ్యాత్మిక మార్గదర్శనంలో లక్షలాది మంది భక్తులు తరిస్తున్నారు. అటువంటి మహాస్వామి వారు కోటి దీపోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు అందించడం ఎంతో శుభదాయకం. స్వామి సుఖబోధానంద ప్రసన్న ట్రస్ట్ వ్యవస్థాపకులుగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా సుపరిచితులు. మానసిక ఆందోళనలు, వృత్తిపరమైన ఇబ్బందులతో సతమతమయ్యే ఎంతో మంది బహుళజాతి సంస్థల ఉద్యోగులకు తన ప్రబోధనలతో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఆధునిక గురు స్వామి సుఖబోధానంద. మనసా రిలాక్స్ ప్లీజ్, జీవితమా రిలాక్స్ ప్లీజ్ పేరిట ఆయన రచించిన పుస్తకాలు లక్షల కాపీలు అమ్ముడైపోయాయి. ఆయన ఆధ్యాత్మిక మార్గ నిర్దేశనాన్ని గౌరవిస్తూ ఎన్నో సంస్థలు విశిష్ట పురస్కారాలు అందజేశాయి. వారికి ఇప్పుడు గురువందన కార్యక్రమం జరుగుతోంది. రేపటి కోటి దీపోత్సవానికి విచ్చేసే భక్తులు, టీవీల ద్వారా వీక్షించే ప్రేక్షకులకు ఒక అపూర్వ అనుభూతి కలగబోతోంది. ఎందుకంటే రేపు ఒకే వేదికపై ఇద్దరు శ్రీరామచంద్రులు దర్శనమివ్వబోతున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారు, ఒంటిమిట్ట కోదండరామస్వామి వారు కొలువు తీరబోతున్నారు. ఈ ఇద్దరు శ్రీరామచంద్రులను ఒకేసారి దర్శించుకునే పుణ్య భాగ్యం, అపూర్వ భాగ్యం ఈ కోటి దీపోత్సవ వేదికపై జరగబోతోంది. దయచేసి వేదిక వద్దకు దయచేసి ఎవరు తోసుకుని ముందుకు రావద్దు. ఇంకా ఎన్నో అపూర్వమైన కార్యక్రమాలు ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై జరుగుతున్నాయి. తదుపరి ధార్మిక ప్రముఖులకు సన్మానం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి.